పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి గట్టి మాణిక్యాలరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ సోమేష్, గురజాల ఆనంద్, పసుపులేటి అమ్మిరాజు, ఎడ్లపల్లి శ్రీరామ్, కొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజల దగ్గర తీసుకువెళ్లి ఒక సామాన్యుడిగా అందుబాటులో ఉండేవాడిగా మీరు వెన్ను తొట్టి ప్రోత్సహిస్తే అనేక అద్భుతాలు మర్చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే స్వామి వివేకానంద చెప్పారో థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ, మన ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ఉండాలి. మనం చేసేది మాత్రం ఈ సమాజానికి అందాలనేటువంటి ఒక అనుసరణ విధానం ఉందో ఖచ్చితంగా చేసేటువంటి సామర్థ్యం మనకుంది. ఏదైతే ఇవాళ చూసాం భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తుల్ని, మిగ్ గురించి మీరు విన్నారు, F-16 గురించి ఉన్నారు, MiG-22 గురించి ఉన్నారు. సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే అద్భుతాలు చేయొచ్చున్నటువంటి అభినందన మనం నిరూపించాడు. ఏదైతే అమెరికాలో హైయెస్ట్ టెక్నాలజీ F-16 క్రాష్ చేసి MiG-22 అద్భుతంగా ఎంత అద్భుతమైనటువంటి శైలిలో అతను ఏ విధంగా చేశాడో ఆ విధంగా చేసేటువంటి సామర్థ్యమైన వ్యక్తికి ఏదైనా అవకాశం ఇస్తే గుర్తించాలా. ఏదైతే ఒక అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్లి వారి యొక్క నివాస గృహాల దగ్గరికి వెళ్లి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి వాళ్ళు ఎంతో మంది రోధిస్తున్నటువంటి కష్టాలను చూసి నాకెంతో మానసికంగా వీరికి ఏదైనా సరే ఖచ్చితమైన భరోసా కలిగించాలంటే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక నిబద్ధత కలిగినటువంటి జాతీయ పార్టీ ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కరించేందుకు ఒక వేదికగా నేను భావిస్తూ, మరి వాళ్ళు చూస్తే గనక అనేక వార్డులో నేను పర్యటించాను, అనేక మంది ఇళ్లలో నేను వెళ్ళడం జరిగింది, వారి ఆశీస్సులు పొందడం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ఆ ఇబ్బందులు నాకున్న స్థాయిలో సామాజికవేత్తగా నేనైతే గనక వికలాంగుల సంక్షేమం కోసం కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువులను, క్యాలిపర్స్ అవ్వచ్చు, వీల్ చైర్స్ ఉండొచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ లింబ్స్ అవ్వచ్చు, హీరింగ్ ఎయిడ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇచ్చేటువంటి స్థితిని ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ ద్వారా జిల్లాలో అనేక వందల మంది వికలాంగులు ఆదుకునేందుకు ఒక అవకాశం ఏర్పడింది. అదేవిధంగా ఒక సవాల్, ఏదైతే ఒక మొక్కను నాటి బతికించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు, మాటలు చెప్పడం కాదు చేతలు చేయాలనే ఉద్దేశంతో ఒకే రోజు 165,000 మొక్కలు నాటించినటువంటి అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అటువంటి అవకాశాన్ని, మరి ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు ఇబ్బందులు గమనించి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్కి వెళ్లాలంటే వాళ్ళు 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఎంసెట్ లాంటి కోచింగ్ తీసుకోవాలంటే కష్టపడుతున్న తరుణంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాల నుంచి ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇచ్చేందుకు నాకు ఒక అవకాశం దొరికింది. వారందరూ కూడా మంచి ఉన్నతమైన కాలేజీలో చదువుకుంటూ వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించి మీ ద్వారా నేను ఉపాధి పొందాను, లబ్ధి పొందాను అని చెప్తుంటే నా మనసుతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏదైతే ఒక ఉపాధ్యాయుడు ఒక అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుంటూ ఏదైతే మదర్ తెరిసా తన యొక్క అమృత హస్తాలతో తన నా తలపై నిమిరి మానవ సేవయే మాధవ సేవ అనేది చెప్పినటువంటి వారి ఆశీర్వాదాన్ని పుణ్యకిప్పించుకుని మరి నేను ఒక సామాజిక పదవిలో ముందుకు నడుస్తూ నేను నడుస్తున్న తరుణంలో నేను చేస్తున్నటువంటి సేవలకు భారత ప్రభుత్వం కూడా రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం నాకు స్ఫూర్తినిస్తూ అదంతా కూడా నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో 33 సంవత్సరాల నుంచి నా చిన్ననాటి నుంచి కూడా సేవాకురానికి మరి బేజం వేయడం జరిగింది. దానిలో నాకు సహకరిస్తున్నటువంటి నా కుటుంబీకులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా మిత్రులు కానీ ఇస్తున్న ప్రోత్సాహంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు వివిధ రంగాల్లో చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైతే ఇవాళ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక నిబద్ధత కలిగినటువంటి సామాజికవేత్తగా నేను హృదయపూర్వకంగా నిష్కల్మషంగా ఒక నిబద్ధతతోటి పారదర్శకతతోటి ఇస్తున్నటువంటి హామీ పత్రం, నా అడ్రస్ తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో అవుట్ గేట్ ఎదురుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పైన మా కార్యాలయం ఉంది, నా నివాసం ఉంది. నేను ఒక రైతు కుటుంబానికి చెంది సామాన్య పౌరుడుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమయంలో అయినా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది, ఏదైనా విషయంలో సలహా కావాలన్నా, ఏదైనా ఆపద సమయంలో ఆదుకోవాలన్నా నన్ను ఒక ఏటీఎం ఎనీ టైమ్ మ్యాన్ కైండ్ అనే ఉద్దేశంతో ఎంతో మంది వస్తున్నందుకు అది నా తల్లిదండ్రులు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఏదైతే
వారు చూస్తే కనుక అనేక అవరోధాలను మనందరూ చూస్తుంటాం. అవరోధాలని అవకాశాలుగా మార్చుకోవాలంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక సూక్తిని ఆధారంగా చేసుకుంటూ, ఏదైతే మదర్ తెరిసా ప్రార్థించుడి కనుమల కల్పన మగ్గిపోతున్న తరుణంలో నేను ఇంతకు ముందే చూశాను, శ్రీదేవి కొద్ది నుంచి చూస్తుంటే అమ్మాయి ఎంతో అందంగా ఉంది కానీ మాట్లాడుతున్నాను, కానీ స్పీచ్ జరిపి ఇప్పించాలనే విషయం అనుకోలేదు. ఖచ్చితంగా ఆ కేసు నేను తీసుకుని త్వరిత గత్తున ఆ అమ్మాయి మాట్లాడే అద్భుతమైన అందాల రాశిలో ఉన్న అమ్మాయిని మాట్లాడే పరిస్థితి వస్తే కనుక మరి ఎంతో మంచి పనిచేసినటువంటి భావంతో వాళ్ళకి నేను సహాయం చేస్తాను. ఏదైతే తాడేపురంలో ఒక రైతు బజార్ని ఏర్పాటు చేస్తే కనుక నేరుగా రైతు పండించిన పంటను విక్రయించుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి, దళారీ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు ధర అయితే కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి రైతుల వైపు నుంచి కూడా నేను ప్రోత్సాహం అందిస్తున్నానని చెప్పేసి, రైతు భవనాలు కూడా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు చిన్న ఫంక్షన్ చేసుకోండి చాలా కష్టం అవుతుంది కాబట్టి, ఏ వర్షం వస్తేనే లేకపోతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఎండొస్తే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఏదైతే గ్రామ సీమలే స్వర్గ సీమలుగా మహాత్మా గాంధీ కన్న కళలు కన్నటువంటి క్రమంలో అంబేద్కర్ గారి మహానుభావం చెప్పినటువంటి స్తోత్రాలను ప్రాతిపదికగా తీసుకుని గ్రామ స్థాయిలో స్వర్గ సీమలుగా చేసే దిశగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నంలో ఖచ్చితంగా గ్రామాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతానని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను.